ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ వరల్డ్. సో ఇప్పటి వరకు ఆల్రెడీ మేము బాకుకి వెళ్ళి ఉండాల్సింది, అలాంటిది ఈవినింగ్ 7:30కి ఇచ్చాడు, రీస్కెడ్యూల్ అయింది 14 గంటల డిలే తర్వాత. ఢిల్లీ నుంచి ఇప్పుడు బాకుకి ఫ్లైట్ రెడీ అయింది, ఇప్పటికైనా టేకాఫ్ అవుతుందని కోరుకున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి వెదర్ అయితే పొద్దున్నలాగా సీరియస్ అయితే సివియర్ అయితే లేదు, హోప్ఫుల్లీ విల్ లీవ్ ఆన్ టైం అది కోరుకుందాం. సో 7:30 ఫ్లైట్, అంటే అక్కడికి వెళ్ళేసరికి 12 అవుద్ది, అంటే మన ఇండియా టైం 12, అక్కడ 10:30 లోకల్ టైం. మార్నింగ్ 8:00 రీచ్ అవ్వాల్సింది, నైట్ 10:30, అంటే 14.5 అవర్స్ డిలే. సో అది పరిస్థితి. బట్ ఎనీవేస్, సో కంట్రీ నెంబర్ 26 లోడింగ్, సీ యూ ఇన్ బాకు ఫ్రెండ్స్. సో ఫ్లైట్ ఎక్కేసాము, ఫ్లైట్ అయితే కదిలింది, సో కదులుతుంది కాబట్టి ఇంకా బాకుకి వెళ్తుందని ఎక్స్పెక్టేషన్. సో వీలైనంత తొందరగా అక్కడ చేరుకోవాలని, దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బాకు నుంచి హాయ్ చెప్తాను. అప్పుడు అక్కడ చూస్తుంది ఫ్రెండ్స్. సో ఫైనలీ వీ హవ్ రీచ్డ్ బాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ అజర్బైజాన్. సో ఇక్కడ రావడంతోనే మాకు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ మంచు ఉండడం వల్ల, స్నోఫాల్ ఉండడం వల్ల అన్నీ అక్కడ ఇంకా మంచుగడ్డలు అలాగే కనిపిస్తుంది మాకు ఫ్లైట్ దిగిన తర్వాత. ఇది బాకు ఎయిర్పోర్ట్. ఇక్కడ మేము ప్రస్తుతానికైతే వీఆర్ ఎట్ అజర్ సైడ్, ఇక్కడే సిమ్ కార్డ్ తీసుకుంటున్నాము. అటు బ్యాక్ సైడ్ మనకి టాక్సీస్ ఉన్నాయి, ప్లస్ అంతే వీ ఆల్సో హ్యావ్ కరెన్సీ కన్వర్షన్, అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అన్ని ఎయిర్పోర్ట్లోనే ఉన్నాయి, చిన్న ఎయిర్పోర్టే ఉంది కాకపోతే ఆల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ కరెన్సీని మన్నత్ అంటారు, మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 49 రూపీస్ ఉంది. సో హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయనేది చెప్తాను. బాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాగానే ఇట్లా బ్యూటిఫుల్గా ఒక బిల్డింగ్ అయితే కనిపించింది. మా వైఫ్కి ఫ్లైట్లో కూడా ఇదేదో బిల్డింగ్ బాగుందండి అంది, బయటకు వచ్చి అది తీస్తాను చెప్పారు. సో ఇక్కడ చూసారా మంచు కుప్పలు మొత్తం అంతా, ఈ మంచు కుప్పలు ఇలా పరిచిపెట్టారు, అంటే బాగా విపరీతంగా మంచు కురవడం వల్ల. ఇక్కడ మా ఆవిడ కూడా కనిపిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట పరిస్థితి. మేము ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ బోల్ట్ అనే ఒక సర్వీస్ ఉందంట, ఊబర్ ఏమో నాకు ఒక్క క్యాబ్ కూడా చూపించట్లేదు, ఊబర్ ఉందన్నారు కానీ కనిపించట్లేదు. ఆ బోల్ట్ సర్వీస్లో బుక్ చేసుకున్నాము. సో బోల్ట్ సర్వీస్లో క్యాబ్ రాగానే ఎక్కేసి బయలుదేరుతాం. జనరలీ యుఎస్లో డిసెంబర్లో ఇలా పడుతుంది, అందుకే దీన్ని యుఎస్లో వైట్ క్రిస్మస్ అంటారు. ఇక్కడ ఎక్కడ చూసినా అన్ని క్రిస్మస్ ట్రీస్ లానే కనిపిస్తున్నాయి నాకు. ఆ ట్రీస్ పైన అన్నింటిలో ఇలా మంచుపడి వైట్ క్రిస్మస్ అనే దానికి మీనింగ్ క్లియర్ కనిపిస్తుంది. చూడండి ప్రతి దాని మీద, బిల్డింగ్ మీద, చెట్ల మీద, ఎక్కడ చూసుకున్నా మంచి. ఎయిర్పోర్ట్ రోడ్లోంచి ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అయ్యాము, ఇంకో 7.5-8 కిలోమీటర్స్ చూపిస్తుంది మాకు టు రీచ్ అవర్ డెస్టినేషన్ హాలిడే ఇన్ హోటల్. రోడ్లు అయితే ఇలా ఉన్నాయి, బిల్డింగ్స్ అవ్వట్లేదని చెప్పేసి అని మేబీ సైడ్ కాపుతాడాము. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు, స్నోఫాల్ కనబడుతుందా, మంచు కురుస్తూనే ఉంది ఇక్కడ, బాబా విపరీతమైన మంచు. ఇది మాకు వచ్చిన ట్యాక్సీ, అంతా మంచు పడుంది, మార్నింగ్కి క్లియర్ చేస్తారనుకుంటా. మేము బాకు సిటీలో ఉన్నాము, మార్నింగ్ 11:00 ఎండ్ వచ్చింది, కానీ విపరీతమైన చలి మాత్రం అలాగే ఉంది, ఎందుకంటే అరౌండ్ 1 డిగ్రీ టెంపరేచర్ ఉంది ఎండలో కూడా. సో అందుకని కోల్డ్ మాత్రం విపరీతంగా ఉంది.
అండ్ బిల్డింగ్స్ చూస్తుంటే కంప్లీట్ యూరోపియన్ స్ట్రక్చర్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది అనేది చూసి కమెంట్ చేయండి. ఈ స్ట్రక్చర్ చూస్తుంటే అయితే యూరోపియన్ కల్చరే గుర్తొస్తుంది కదా. ఇది 28 మాల్. ఈ మాల్లో కొంచెం షాపింగ్ చేయడానికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. మేమున్న హోటల్కి 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉందంటే దగ్గరలో ఉందని వచ్చేసాం అన్నమాట. ఇక్కడ ఫోన్ అడాప్టర్స్ దొరుకుతాయంటే తీసుకున్నాం. మన ఇండియన్ ఫోన్స్కి అడాప్టర్స్ ఏవి ఇక్కడ పనిచేయట్లేదు. చూడండి మా ఆయన ఏమేమి భిన్న మన్నత్స లెక్క పెట్టుకుంటున్నాడు. 20, 10, 1, 100 లెక్క పెట్టుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, సో ఫైనలీ మేము బాకుకి వచ్చేసామని చెప్పాను కదా. ఇప్పుడు బాకులోని ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. ఇండియన్ రెస్టారెంట్ మహారాణి ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఇది బాకు సిటీ సెంటర్లో ఉంది. మేము పొద్దున 28 మాల్ అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో హార్డ్లీ 215 మీటర్స్ డిస్టెన్స్లో 28 మాల్ అని ఉంది. ఆ మాల్లోనే ఈ షాపింగ్ అంతా చేసాము. ఈ షాపింగ్ చేసుకొని మా ఆవిడకు కూడా కొన్ని కావాల్సిన క్లోదింగ్ అంతా తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. అంతేకాకుండా మేము వెళ్ళేది ఇంకా కొండ ప్రాంతంలో -10 నుంచి -25 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మేము దానికి తగ్గట్టు బట్టలు కానీ షూస్ కానీ ఇవన్నీ కొనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ బాకులో అంటే అజర్బైజాన్లో కరెన్సీని మనకి ఇక్కడ మన్నత్ అని అంటారని చెప్పి చెప్పాను కదా. ఆ మన్నత్ అనేది నోట్లలో చూసుకుంటే మన్నత్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ షారుఖ్ ఖాన్ గుర్తొస్తుంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఇంటి పేరు మన్నత్ కాబట్టి. సో షారుఖ్ ఖాన్ అంటే కూడా ఇంకోటి గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ ఈ దేశంలో కూడా చాలామందికి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎవరికి రాదు. చాలా తక్కువ మందికి వచ్చు. సో ఆ తక్కువ మందికి వచ్చిన వాళ్ళల్లో కూడా ఆ భాష రాని వాళ్ళల్లో కూడా ఇండియా అనగానే షారుఖ్ ఖాన్ అంటున్నారు. సో ఇండియా అంటేనే షారుఖ్ ఖాన్ అనేంత పేరు ఆయన షారుఖ్ ఖాన్ తెచ్చుకున్నాడు ఆయన మూవీస్ తోటి కానీ లేకపోతే ఆయనకున్న పాపులారిటీతో కానీ. సో వన్ మన్నత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క మన్నత్ నిన్న చెప్పినట్టే అరౌండ్ 48, 75 or 49 rupees అనుకోవచ్చు. టు బి ప్రిసైజ్ 1, 5, 10, 20, 50 and 100 మన్నత్ వరకు ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. కాయిన్స్లో కూడా ఇప్పటికీ వాడుతున్నారు. క్యాపీస్ అంటారంట దీన్ని. 50, 20 క్యాపీస్ and 10 క్యాపీస్ and 5 క్యాపీస్. సో ఇవి ఇప్పటికీ సూపర్ మార్కెట్స్లో ఇవి ఇంకా వాడుతున్నారు. సో ఇవి ఇంకా వాడుతున్నారు. దీంట్లో అంతేకాకుండా 1, 2, 3 క్యాపీస్కి కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి అని అన్నారనమాట. ఇలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న కరెన్సీ అన్నమాట. ఆల్రెడీ మార్నింగ్ చూసే ఉంటారు కదా, ఇంతకుముందు చూసారు కదా, ఇక్కడ వాతావరణం అయితే విపరీతంగా కోల్డ్గా ఉంది. ప్లస్ అంతేకాకుండా చూడడానికి మాత్రం రోడ్లన్నీ ఒక యూరోపియన్ స్ట్రక్చర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఈ కంట్రీ కూడా రష్యన్ బార్డర్. సో రష్యన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. రష్యన్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ చాలా కామన్గా యూస్ చేస్తారు. రష్యన్ అండ్ అజర్బైజానీస్ లాంగ్వేజ్ మాత్రమే ఇక్కడ ఎక్కువగా వాడుతున్నారు. సో ఇంగ్లీష్ అనేది కూడా తక్కువే. సో చాలాసార్లు మేము ఇక్కడ కమ్యూనికేట్ చేయడానికి గూగుల్ ట్రాన్స్లేటర్ని వాడాల్సి వస్తుంది. లక్కిలీ మాకైతే గూగుల్లో సెర్చ్ చేస్తే ఇండియన్ రెస్టారెంట్ అయితే దొరికింది, ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. మనము అది ట్రావెల్ చేయడానికి నార్మల్ ట్రాన్స్పోర్ట్ మోడ్ ఒకటి, ఇది బయట దొరికే ట్యాక్సీస్. మాకు హార్డ్లీ 3 to 4 kilometers దాదాపు 8 మన్నత్ అంటే 400 రూపాయలు ఖర్చు అయింది. కానీ నిన్న మేము ఎయిర్పోర్ట్ నుంచి హాలిడే ఇన్ హోటల్కి 21 kilometers మాకు అయింది 3.3 మన్నత్ అంటే కేవలం 170 రూపాయలు మాత్రమే. అంటే మనము అక్కడ దీంట్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఊబర్ లాగా ఇక్కడ మనకి బోల్ట్ ట్యాక్సీస్ ఉన్నాయి. బోల్ట్లో బుక్ చేసుకుంటే చాలా చీప్లు అయిపోతుంది. అయితే అదే బయట ట్యాక్సీ తీసుకుంటే ఒకటికి 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు ఛార్జ్ చేస్తున్నారన్నమాట. సో అందుకని బీ ప్రిపేర్డ్. ఒకవేళ వచ్చేటైతే మాత్రం మీరు ఖచ్చితంగా బోల్ట్ని గుర్తుంచుకొని డౌన్లోడ్ చేసుకొని బుక్ చేసుకోండి. ప్రస్తుతానికి ఇంతే. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో మా హోటల్ హాలిడే ఇన్ బయట. మేము 14th ఫ్లోర్ నుంచి ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాము. ఇది పిక్చర్ ఎలా ఉందని చూడండి. సో ఇక్కడ రోడ్డు, కార్లు, ఆ తర్వాత స్లోగా పైకి జూమిన్ చేస్తున్నాను. మాకు వ్యూ ఎలా ఉందని మీకు అనిపిస్తుంది. అక్కడ కెన్ క్లియర్లీ సీ కాస్పియన్ సీ. కాస్పియన్ సీ అనేది అజర్బైజాన్ బాకుకి సరిహద్దుగా ఉంది. ఇప్పుడిప్పుడే తెలతెల వాడుతుంది. మార్నింగ్ 6:30 రావాల్సింది. అరౌండ్ 8 తర్వాత 8:30 సన్ రైజ్ అనేది జరుగుతుంది. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ, అయితే అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది.
సరే ఈ వ్యూ మిస్ అవ్వకూడదు అనిపించింది, అందుకే వీడియో తీసి దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇక్కడ హాలిడే ఇన్ హోటల్లో ఉన్నామని చెప్పాను కదా, హాలిడే ఇన్ హోటల్లో 18th ఫ్లోర్లో ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేశారనమాట. సో వెజిటేరియన్లో ఉన్న ఆప్షన్స్ ఇవి, ఫ్రూట్స్ ఇవి, ప్లస్ ఎగ్స్ కూడా కొన్ని పెట్టుకున్నాము. అండ్ ఇదే ఇంతకు మించి ఇంకా జ్యూసెస్, ఇంతకు మించి ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఏం దొరకలేదు. సో నిన్న వెళ్ళినట్టు మహారాణి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాత్రం మాకు ఇండియన్ ఫుడ్ అయితే దొరికింది. సో ఇక్కడ మిగతా ఇండియన్ ఫుడ్ లేకపోయినా వీటితో మేనేజ్ చేస్తున్నాం అన్నమాట. నేను ఒకటి ఒక పర్టికులర్ విషయాన్ని నమ్ముతా. మా అమ్మ నాకు ఎప్పటికీ ఒక విషయం చెప్తుండే, సినిమాల్లో ఏదైనా ఒక కథల్లో కానీ ఏదైనా ఒక పర్టికులర్ రెఫరెన్స్ తీసుకుంటే దానికి సంబంధించింది ఆ రెఫరెన్స్ కంపల్సరీ కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక గన్ని చూపించారంటే ఆ గన్ని చూపించినట్టు కానీ లేకపోతే ఆ గన్ని యూటిలైజ్ చేసినట్టు కానీ సినిమాలో కానీ లేకపోతే కథలో కానీ దాని రెఫరెన్స్ అనేది కంపల్సరీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ చేయడం కోసం ఇప్పుడు దీన్ని ఎక్కడికి లింక్ చేస్తున్నానంటే, నిన్న మీకు స్నోఫాల్ అవుతుందని చెప్పేసి పెట్రోల్ బంక్ దగ్గర చూపించాను కదా. సో పెట్రోల్ బంక్ చూపించినప్పుడు మీకు అక్కడ ఇక్కడ పెట్రోల్ రేట్ ఎంత ఉందనేది మీకు చెప్పకుండా దాన్ని కంప్లీట్ అవ్వదు కదా, అందుకే అది కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పెట్రోల్ వచ్చి $1 ఫర్ 1 లీటర్. సో ఇక్కడ మన్నత్ వచ్చి 49 రూపీస్ అని తెలుసు కదా. సో 1 మన్నత్కి అంటే 49 రూపీస్కి ఇక్కడ లీటర్ పెట్రోల్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ పెట్రోల్ అనేది చీపే, అందువల్లే ఇక్కడ తక్కువ రేట్ బోల్ట్ అనే ఒక సర్వీస్ కూడా మనకి ఇక్కడ క్యాబ్ సర్వీస్ కూడా ఉంది. చాలా తక్కువ రేట్కే మనల్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తూ ఉన్నారు. కానీ నార్మల్ బయట ట్యాక్సీస్ తీసుకుంటే దాన్ని లండన్ ట్యాక్సీస్ అంటారు. వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ కూడా వస్తుంది వాళ్ళకి, మిగతా వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, రష్యన్ లాంగ్వేజ్ మాత్రమే వస్తుంది. వాళ్ళు మాత్రం చాలా 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 ఎక్స్పెన్సివ్, 3 to 4 to 5 times ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇది సంగతి. దీంతో ఈ వీడియో ఈరోజుకి కంప్లీట్ చేస్తున్నాను. మేము ఆ తర్వాత మేము వీఆర్ గోయింగ్ టు విజిట్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ బాకు, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అప్పటి వరకు సెలవు, చూస్తూ ఉండండి, బాయ్. మనం ఇప్పుడు బాకు సిటీ టూర్కి వెళ్తున్నాము. బాకు సిటీ టూర్లో కొన్ని బాకు సిటీని చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయనేది. సిటీ సెంటర్లో ఉన్నాము. నాకైతే పక్కా యూరోపియన్ స్ట్రక్చరే కనిపిస్తుంది, కానీ కాకపోతే ఇది యుఎస్ఎస్ఆర్లో ఒక భాగంగా ఉండేదన్నమాట. ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. నౌ అజర్బైజాన్ ఈజ్ ఎ సపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ విచ్ వాస్ బీన్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ యుఎస్ఎస్ఆర్, నాట్ పార్ట్ ఆఫ్ రష్యా ఎనీమోర్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ స్పీక్ రష్యన్ హియర్. అజర్బైజానీస్ అండ్ రష్యన్ లాంగ్వేజెస్ ఆర్ ద మోస్ట్ కామన్లీ స్పోకెన్ లాంగ్వేజెస్ ఇన్ బాకు అండ్ అజర్బైజాన్. Ritz-Carlton Hotel. Yeah. Okay. It's nice. New hotel. One of the newest hotels? Yeah, new.